నా పేరు మాలి ఖలీల్ మియా అండి. నేను డిస్ట్రిక్ట్ వికలాంగుల సెక్రటరీని, జిల్లా మండల ఉట్పల్లి మండల ఉపాధ్యక్షుని, ఎన్పిఆర్డి. అయితే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంకి పోల్చుకుంటే చాలా తేడా ఉంది సార్. ఆయన దేవుడు కేసీఆర్, దేవుడికి చేసేసి దయ్యంకి తెచ్చినాం. పరిపాలన ఏం బాగలేదు. నువ్వు దసరా పండుగ మొన్న రేవంత్ రెడ్డి గారు మీరు కూడా పోయి మీ సొంత గ్రామంలో దసరా పండుగ చేసుకున్నారు. మనుమనులకు ఎత్తుకొని ఏ తెగబడి డ్యాన్సులు చేసుకుంటారు. మళ్ళా సామాన్య ప్రజలు ఎట్లా దసరా చేసుకోవాలి? బతుకమ్మ చీర వంటివి వచ్చినాక రెండంటి ఒకటి కాదు రెండు ఇస్తా, దాంతో 500 బోనస్ ఇస్తా. నీ బోనస్ యాడికి వాయ, నువ్వు యాడికి వాయ. నువ్వు ఫ్రీ బస్ పెడతీవి, కరెక్ట్, అది ఒప్పుకున్నాం. ఫ్రీ బస్ పెడ, మళ్ళా లేడీస్కి మహాలక్ష్మి కింద 2500. ఇప్పుడు ఇప్పుడు మా వికలాంగులకు సార్ 3 నెలల పింఛన్ ఒక నెల తీసిండు. అదే కేసీఆర్ ఉంటే టైం టు టైం రైతు బంధు ఇవాళ అర్ధ ఎకరా పోయే, ఎల్ఐకి అర్ధ ఎకరా పోయిందంటే పోచా రేపు ఒక ఎకరాకి రెడీ ఉంటుండే, వెంకాడగా పోయి తీసుకుంటుండే ఆయన. అట్లా పోయి ఏం పరిపాలన సార్? నువ్వు హైదరాబాద్ మీద హైడ్రా మీద దృష్టి పెట్టినావు, మళ్ళీ మేము ఎక్కడ పోవాలి? నీకు ఓటేసి గెలిపించాం కదా. ఆయన 5000 ఇస్తుండు, నువ్వు 10000 ఇస్తానని ఆశపడి చేసినాం కదా, ఆశపడ్డం మోసపోయినాం. కేసీఆర్ ఫస్ట్ అన్నాడు, చూసి ఓటేయండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తే దగా చేస్తారు, దగా వాళ్ళు జూటాబాజీ. ఈయన కూడా ఎక్కువ రోజులు ఉండడు, ఈయన దినాలు దగ్గర పడ్డాయి. రైతులు బడితే పూజ చేస్తారు, ఎట్లయినా రైతులు ఇప్పుడు రోడ్డు మీద ఎక్కుతారు. ప్రతి మండల నియోజకవర్గాల్లో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు మళ్ళీ కేసీఆర్ కావాలి సార్. మళ్ళా కేసీఆర్ వస్తే మా తెలంగాణ బాగుపడుతుంది. లేకుంటే రోజు 4, 5, 10 రైతులు ఈడికెళ్ళి ఆత్మహత్యలు స్టార్ట్, పురుగుల మంద దాగిండా ఉరిగి పెట్టుకున్నాడా, ఇక ఆత్మహత్యలు స్టార్ట్ అవుతాయి. ఇది అయితే పక్క. అంటే రైతు ప్రభుత్వం రైతే రాజు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రైతుల గురించి వచ్చిన ప్రభుత్వమే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అనగారిన వర్గాలను అందరినీ ఆదుకునే ప్రభుత్వమే అంటున్నాడు. మరి మీరు ఇట్లా అంటారు? ఏ వర్గం కూడా కరెక్ట్ లేదు సార్, ఏ వర్గం కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దళిత సోదరులకి దళిత బంధు ఇచ్చిండు. నువ్వు 10 లక్షలు ఇచ్చిండు, 12 లక్షలు దళిత బంధు యాడికి పోయింది. అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తామని మేనిఫెస్టో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, నిజమే. మరి అది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయిందా ఇక్కడ? ఇప్పటి వరకు కాదు, ఇప్పుడు ఇచ్చిన అంబేద్కర్ అప్పుడు దళిత బంధు ఉండే, ఇప్పుడు అంబేద్కర్ అభయాస్తం పెట్టిండు. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 లక్షలు ఎస్సీ సోదరులకు ఇచ్చిండు. నువ్వు అంబేద్కర్ అభయాస్తం పెట్టి 12 లక్షలు ఇస్తాను, దాని మాట దాని ఊసేతలోను అంటే నీకు ఎస్సీలు అంటే అంత చులుక, ఎస్సీలు అంటే నీకు ఓటు బ్యాంకు, నువ్వు వాళ్ళకి ఓటు బ్యాంకర్ వాడుకున్నావు. మా గౌడ్స సోదరులకి ఏమి ఇచ్చినావు? మా కేసీఆర్ ఉన్నప్పుడు బీసీ బంధు పెట్టిను, మా కోసం మైనార్టీ కోసం మైనార్టీ బంధు పెట్టిను. నువ్వు ఏ బంధు అమలు చేస్తున్నావు చెప్పు. 10 నెలల కాలంలో ఒక్క బంధు లేదు. ఉందా పింఛన్? ఇంటికి 2 పింఛన్లు అన్నావు. ఎంతమంది ఉంటే అంత బంధు పింఛన్లు అన్నావు. డిసెంబర్ 9కి రుణమాఫీ అన్నావు. అంటే రుణమాఫీ నువ్వే చేసిన, కేసీఆర్ చేయలేడా? తీ హిస్టరీ, ఇది నీ చరిత్ర ఏందో, కేసీఆర్ చరిత్ర ఏందో హిస్టరీ తిను. ఇప్పుడు ఇక ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఉన్న స్థానిక మంత్రి కూడా ఎవరికి పట్టించుకోలే, పాపం ఇవ్వలేదు. అదే మా ప్రాంతంలో అయితే సగం రాత్రికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి, ఏం బాబు ఏం జరిగింది, వస్తున్నా నేనున్నా. అది మా అన్న ధైర్యం, అది ప్రాంతన్న అంటే అది. ఆల్తూ ఫాల్తూ అసామస్య కాదు ఆయన. ఆయన ఎడ్యుకేషన్ పర్సన్, యంగ్ పర్సన్, యంగ్ ఆయన డైనమిక్ లీడర్ మా ప్రాంతం. మళ్ళీ ఆయననే వస్తాడు, మేము 4 సంవత్సరాల లోపలే, లేకుంటే ఈ ఏడాది కాలంలో మళ్ళీ పోతాడు. అంటే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కూడా శంకుస్థాపన జరిగింది కదా వట్టిపల్లిలో. మరి మంత్రి ఆ శాఖకి సంబంధించిన వాడే కదా, మీ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రే కదా దామోదర్ రాజన్. మరి ఇప్పటిదాకా ఏంది, మరి పనులు ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు దానికి భూమి పూజ చేసింది లేదు, ఏమి లేదు సార్. ఉట్టి మాటలు అన్నీ చెప్తారు సార్. చేసోడికి చేయనికి చాలా తేడా ఉన్నది. చూద్దాం, చేస్తాడేమో చూస్తాం. చేస్తే నయమే కదా, చేస్తే మిస్టర్ కూడా సార్. మా ప్రభుత్వంలో మేము పనిచేసాం, వాళ్ళు పని చేయకపోతే పట్టి అడిగే సత్తా మాకు ఉన్నది, ప్రతిపక్షం గట్టిగా ఉన్నది. మేము కూడా 39 ఎమ్మెల్యేలు గెలిచినాం, ఒట్టి అసమాషి కాదు. ప్రభుత్వంకి నిలదీసే హక్కు ఉన్నది, మంచి చేస్తే సన్మానం చేస్తాం సార్. సార్లు చేసి వాళ్ళ మిఠాయి తినిపించి సన్మానం చేస్తాం, కానీ వాళ్ళు ఒంకర తింకర చేసినంటే పడితే పూజలు పడతాయి, అంతే. మరి 10 నెలల పాలనలో గ్రామాలలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమంటారు? చాలా వ్యతిరేకత ఉంది సార్. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నో డౌట్ పక్క, మొత్తం ఊరూర ప్రతి ఊర్లో టీఆర్ఎస్ జెండా ఎగురు ఖాయం. మళ్ళా వ్యతిరేకత చాలా అయింది.
మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మా టీఆర్ఎస్ పార్టీ జెండా పక్క ఎగురుతుంది. ఇది 100% సత్యం. ఇది అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఒక రోడ్లో వచ్చినాము, అల్లాదురు డాబ్ బంగ్లా నుంచి చూసేస్తే ఇక్కడ రైపల్లి వరకు రోడ్డు పరిస్థితి ఏంది, ఎంత దారుణంగా ఉంది ఈ నియోజకవర్గంలో? దారుణంగా ఉంది. గత ప్రభుత్వం మీద వేస్తలేడు, స్థానికంగా ఉండే క్రాంతికీరం చేస్తలేడు, క్రాంతికీరం వేపిస్తలేడు, మొత్తం గుంతల నాట్లు పెట్టాలా? వాళ్ళు ఏమో వాళ్ళ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లు పెట్టిరు, మళ్ళీ ఇప్పుడు ఏం పెట్టాలి? గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లు పెట్టిరు వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మంత్రి కదా, అందులోకి ఎమ్మెల్యే మంత్రి కదా, మళ్ళీ మంత్రి దగ్గర ఫండ్ లేవా, రోడ్లు కనిపిస్తలేవా, కళ్ళ కనిపిస్తలేవా, రోడ్లు కనిపిస్తలేవా? అంటే అప్పుడు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి రోడ్లు కనిపించలేవు, ఇప్పుడు కండు పోయినా చూసి 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 చూడనట్టు నటిస్తారా? ఇప్పుడు చెప్పడానికి లేదా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎవరికి సార్ డబుల్ బెడ్రూమ్? ఇక్కడ ఇక్కడ ఎలాగడతా డబుల్ బెడ్రూమ్ ఎవరికి సార్? డబుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ విధి విధానాలు ఏంది, ఎవరికి ఇస్తారు ఏంది? డబల్ బెడ్రూమ్ అన్నది ఎవరికి? ఏడ మొగ్గుసి డబల్ బెడ్రూమ్ ఏంది సార్? ఈసొంటి జూట మాటలు చెప్పుకుంటా ప్రభుత్వంలో వచ్చుడు చాలా ఆశమని పబ్లిక్ చాలా రివర్స్ అయ్యారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, మా సత్తా ఏంటో బరాబర్ చూపిస్తాం. అంటే ఇప్పుడు బతుకమ్మ చీరలు మొన్న, అంటే గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇచ్చేది వాస్తవమే, ఈ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలకు, అంటే ఆయన పీసీసీగా రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు డబల్ ఇస్తామన్నాడు, మరి అది జరిగిందంటారా? జరిగింది కదా సార్, ఆడవిళ్ళలు వీడికి వస్తే పండుగ వస్తే నువ్వేమో మంచిగా పోయి కొండరెడ్డిపల్లిలా నీ కొడంగల్ పోయి నువ్వు వీళ్ళెల్లా దసరా చేసుకుంటేవి, మళ్ళీ ఈడ గరీబ్ వాళ్ళు ఏం చేసుకోవాలి? నువ్వు ఒక్కటి కాదు, కేసీఆర్ ఒక్కటి ఇస్తుంది అమ్మా, నేను రెండు ఇస్తా, దాన్ని ఇవ్వడి 500 ఇస్తా, ఏడా నీ మాట ఏడా, నువ్వు మాట మంచివా, నువ్వు మాట మంచి కావు, తేలిపోయింది, అందరు తెలిపోయింది నువ్వు మాట మంచి కావాలి, పక్క నువ్వు మాట మంచి కావాలని తేలిపోయింది. రాబోయే కాలంలో మా తెలంగాణ ప్రజలకి అమ్ముకు తింటాము, వీడికి చాలా అప్పు చేసినావు, అప్పుల కుప్ప చేసినావు, కేసీఆర్ అప్పు చేసిండో సొప్పు చేసిండో మా సొట్టేళ్ళకి బరాబర్ టైం టు టైం ఇచ్చింది, ప్రతి నెల పింఛన్, ప్రతి నెల మా రైతు బంధు కరెక్ట్, పింఛన్ కరెక్ట్, బతుకమ్మ చీరలు కరెక్ట్, అన్నీ కరెక్ట్ ఇచ్చింది సార్. ఈ ఆర్ గ్యారంటీల ముచ్చట ఏంటి? ఇప్పుడు 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, దాన్ని 420 ఇచ్చారు, ఇప్పుడు దాన్ని కుదించి 6 చేశారు, దానిలో 6 అన్న నెరవేరుతున్నాయా లేదా, ప్రజలకు అందుతున్నాయా? ఒక్క ఒక ఫ్రీ బస్సు పెట్టిండు, ఆ బస్సులో కూడా అక్కలు బాగా కొట్లాడుతురు, మా లేడీస్ సోదరులు చాలా కొట్లాడుతున్నారు, దాన్ని కూడా నువ్వు బస్సు పెట్టినా బస్సు ఎక్కువ చేయి, మా ఉట్టుపల్లి 3-4 బస్సులు ఉన్నాయి, 10 చేయి, కొట్లాడరు ప్రతిరోజు కొట్లాడాలి బస్సులో. నువ్వు బస్సులు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు నువ్వు బస్సులు ఎక్కువ చేయాలిగా, అదే 3 బస్సుల్లో ఒట్టుపల్లి ఇటు జొగుపెట్టి, ఒట్టుపల్లి ఇటు జొగుపెట్టి 2-3 పెడతావు, పెంచు బస్సులు, బడ్జెట్ కేటాయించు. వాళ్ళ స్థానికంగా మంత్రి ఉన్నాడు కదా, మంత్రి ఉంటే ఏం చేస్తావు సార్? ఒక్కసారి వచ్చిండు తెలుసా, ఈ 10 నెలల కాలంలో ఒక్కసారి వచ్చిండు ఒట్టుపల్లికి, ఏడప్ప ఎవరు పట్టించుకుంటారు సార్? రోడ్లు చూడండి, మా రోడ్లు చూడండి ఎట్లా ఉన్నాయి, ఆయన ఉన్నప్పుడు ఖరాబ్ అయినాయి అన్నారు, ఇప్పుడు ఖరాబ్ లేవా, ఇప్పుడు ఖరాబ్ లేవా రోడ్లు? ఇప్పుడు మంచిగా వేసిరా, ఏడన్నా ఇంత మొరం వేసిరా, గెలిచింది సార్ 15 నెలల, ఏ ఊర్లోనా ఇంత మొరం వేసిరా? మీరు బస్సు కేటాయించండి సార్, ఆడేళ్ళు ఇప్పుడు లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టారు, పండుగ సీజన్లో ఎంత ఇబ్బంది అయింది వాళ్ళకి, కాలేదా ఇబ్బంది కాలేదా? మళ్ళీ వాళ్ళకి బస్సులు ఫ్రీ పెట్టినా కానీ వాళ్ళకి ఏంది బాధ, ఇది వాళ్ళు కొట్టుకుని రావాలా బస్సులలో? మళ్ళీ ఊరు మా రూట్కి 3-4 బస్సులు ఉన్నాయి, ఒట్టుపల్లి ఇటు జొగిపెట్టి 10 వేయండి, 10 బస్సులు పెంచండి. గంటగా సీఎంకు ఏమి హెచ్చరించాలనుకుంటారు రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా ఇక్కడ పబ్లిక్ నుండి? ఇప్పుడు ఈ నాగులపల్లి విలేజ్తో అల్లదూరు పోతురు కూడా రోడ్ ఇస్తామన్నారు సార్, వయా అల్లదూరు గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, మీరు కూడా హామీ ఇచ్చారు 10 నెలల సంవత్సరం దగ్గర వస్తుంది, దాని ఊసే లేదు, మళ్ళీ రోడ్డు శాంక్షన్లు అయినవి బడ్జెట్ ఉన్నది అని అంటారు, కానీ మళ్ళీ దానికి మోక్షం ఎప్పుడు? దానికి వేయాలి కదా, ప్రపోజల్ పెట్టాలి కదా, ప్రపోజల్ పెట్టాలి కదా, మీరు ప్రపోజలే పెట్టలేరు, ప్రపోజల్ పెడితేనే మీరు ప్రొసీడింగ్ కవి వస్తుంది, మీరు ప్రపోజల్లో పెట్టారు, మళ్ళీ గత ప్రభుత్వంలో పెట్టింది, వాళ్ళ నాగులపల్లిటూ పోతులు కూడా పెట్టారు, అంత ఆడికెళ్ళి మీకు అల్లదురు సౌకర్యం బాగుంటుంది మాకు, మళ్ళీ అది విడిచి పెట్టేటి మీరు పబ్లిక్ మీద ఏదో కోపం, కేసీఆర్ మీద కోపం, కేటీఆర్ మీద కోపం, హరీష్ అన్న కోపము, ఈ క్రాంతి అన్న కోపం తీసుకోపోయి పబ్లిక్ మీద చూపెడతామంటే ఎట్లా? పబ్లిక్ హౌలాగాలు కారు సార్, ఇది తెలంగాణ, తెలంగాణలో పడతాయి, బాగానే పడతాయి, ఎట్లా పడతాయి అట్లా పడతాయి. జగన్ పరిస్థితి ఏమైంది ఆంధ్రలో? ఇది సేమ్ టు సేమ్ అవుతుంది రేవంత్ రెడ్డిది, సేమ్ పరిస్థితి అయితే ఏదో ఎక్కువ రోజులు నడవది. ఈ సీఎం ఎట్లయినా తొందరగా పోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. నేనైతే అల్లాతోని 5 పూటలు నమాజ్ చేసి దువా చేస్తున్నా, ఈ సీఎం పీడ పోవాలి.
ఓకే, చివరిగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇక్కడ ప్రాంత ప్రజల నుండి, మీ వికలాంగుల నుండి? అయ్యా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, దయచేసి మా వికలాంగులకి మా కోటా ఏంది మాకు ఇవ్వాలి, మా జాబ్ క్యాలెండర్ మాకు రిలీజ్ చేయాలి. మా వికలాంగులు నెల నెల పింఛన్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాకుండా చేయండి, మంచిగా చేయండి. మీరు మీరు మంచిగా చేస్తే మేము కూడా చేస్తాం. గత సీఎంకి చేసినాం, ఈ సీఎం కూడా చేస్తాం. మా ఎన్పి ఆడి తరం నుంచి మాకు పార్టీలు పట్టింపు ఉండవు సార్. మాకు ఏ సీఎం మంచిగా చేస్తే మేము సపోర్ట్ చేస్తాం, సన్మానం చేస్తాం, పూజ చేస్తాం. కానీ మీరు చెడు చేస్తే మాత్రం మీకు ఇడవం, పక్క తరిమి తరిమి కొడతాం. ఇది మా హెచ్చరిక.